హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను నా కుటీసీ నెదర్లాండ్. ఇది సాటర్డే రోజు ఆఫ్టర్నూన్. లంచ్ చేసి పిల్లలు ఇంట్లో బోర్ వస్తుంది మమ్మీ అంటే అలా బయటకు తీసుకెళ్ళాము పిల్లల్ని. చిన్నికి ఒక రైమ్ సింగ్ చేయమన్నాను, అది సింగ్ చేస్తుంది. ఓకే, ఏదో ఒకటి. అయితే వెళ్తున్నా వచ్చు, నేను డాడీ ఎటు తీసుకెళ్తున్నా. నేను మా ఇంట్లో ఎండ కాదు, బయట బాగా ఎండ ఉంది. సో పిల్లలతో అలా కబుర్లు చెప్తూ వెళ్తా ఉన్నాము. సో మా ఇంటి దగ్గరలో కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి, సో ఫార్మ్స్ దగ్గరికి వచ్చాము. Is it a real deal? Then why it's not moving? And look there, I see some ducks, sheep eating. Again, daddy, all right there, that office. Mama? Yes, ma? Adi? ఇది షీప్ ఫాము. అవన్నీ షీప్స్, గొర్రెలు మేస్తా ఉన్నాయి. ఇవి వచ్చేసి హార్సెస్ ఫామ్ ఇది. సో గొర్రాలు కూడా చాలా మంది ఇక్కడ పెంచుకుంటా ఉంటారు. సో బిజినెస్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. పెంచడం అంటే ఏడో మళ్ళా కష్టపడాల్సిన అవసరం ఏమి లేదు. ల్యాండ్ చాలా ఉంటుంది కాబట్టి ఒక ఒక ఎకరా ల్యాండ్ లో పడుతుంది. సో అలా ఫార్మ్స్ చూసేసి ఇంకా అక్కడ నుండి బయలుదేరుతుంది. ఇంకా ఫార్మ్స్ చూసేసి ఇంకా డైరెక్ట్గా ఇక్కడ మాకు ఆన్ ది వేలో సూపర్ మార్కెట్ ఉంది. ఇంకా సూపర్ మార్కెట్కి వచ్చాము. ఈ సూపర్ మార్కెట్ పేరు హల్దీ. మేము దీనికి ఫస్ట్ టైం వస్తున్నాము, ఎప్పుడు రాలేదు. సో నెదర్లాండ్లో మనకి మెయిన్ 3 సూపర్ మార్కెట్స్ ఉంటాయి పెద్దవి. ఒకటి జంబో, ఇంకొకటి హాల్బర్టైన్, ఇంకోటి ఇది హల్దీ సూపర్ మార్కెట్. సో నెదర్లాండ్లో ఈ 3 సూపర్ మార్కెట్స్ చాలా ఫేమస్. సో మనకి నెదర్లాండ్ వైజ్గా మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ 3 సూపర్ మార్కెట్సే కనిపిస్తాయి. మేము ఈ సూపర్ మార్కెట్కి ఎప్పుడు రాలేదు. మేము ఎక్కువ జంబో అండ్ హార్బర్టైన్కే వెళ్తాము, అవి మా ఇంటి దగ్గరలో ఉంటాయి. నాకైతే ఎక్కువగా జంబో ఇష్టము, మేము ఎక్కువ జంబోకే వెళ్తాము. ఇక్కడ జంబోని జంబో అనరు, దాన్ని ఎంబో అని పిలుస్తారు. ఈ హల్దీ సూపర్ మార్కెట్లో ఎక్కువగా ఇక్కడ లోకల్ డచ్ పీపుల్స్ తినేవే ఎక్కువ ఉన్నాయి ఐటమ్స్. అండ్ ఇందులో ఎక్కువ కిచెన్ హోమ్ అప్లయన్సెస్, ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ పిల్ల కోతులు సూపర్ మార్కెట్లో కూడా వదలరు ఆడుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఆడేస్తూనే ఉంటారు. తినకపోతే గుద్దుతానే అందరు.
సో ఫస్ట్ టైం నెదర్లాండ్కి వస్తే జంబోకి వెళ్ళడం బెస్ట్. జంబోకి వెళ్తే మనకు అన్ని ఐటమ్స్ దొరికిపోతాయి అక్కడ. సో ఇందులో మెయిన్గా వచ్చింది మిల్క్ కోసం మనం వచ్చాము. ఇంకా మిల్క్ తీసుకొని వాటితో పాటు ఇంకా అవి కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇంకా వెళ్తున్నాము. ఇంకా మిల్క్ తీసుకొని వెళ్తుంటే మా చిన్నికి ఏవి కనిపించద్దు అనుకుంటామో అవే కనిపిస్తాయి. అవి ఎందుకో మరి దానికే కనిపిస్తాయి. ఇంకా దానికి ఐస్ క్రీమ్ కనిపించింది. ఇంకా ఐస్ క్రీమ్ కావాలని అంటే ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాము. ఐస్ క్రీమ్ ఉంది కదా అనేసి ఎప్పుడు పడితే అప్పుడు తినరు, ఎందుకంటే ఇక్కడ బాగా చల్లగా ఉంటుంది. ఓన్లీ వీకెండ్స్లో హాలిడేస్లో అది బాగా ఎండ వస్తే కానీ ఇవ్వను. సో క్లైమేట్ చూసుకొని ఇస్తాము. ఇంకా బిల్లింగ్ దగ్గరికి వచ్చేసాము. మేము తీసుకున్న ఐటమ్స్ని బిల్ చేయిస్తూ ఉన్నాము. వన్స్ మన ఐటమ్స్ అన్నీ మనం పైన పెట్టేసుకున్నాక మన కార్ట్ల నుండి ఇది ఉంది కదా దీన్ని పెట్టుకోవాలన్నమాట. మన అయిపోయాక మనం దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి పెట్టుకుంటారు. ఇంకా సో ఇంకా ఇంతటితో ఈ వీడియో నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.